మార్నింగ్. దిల్ టీఎంటీ స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఇవాళ ఈ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోని మా విజయవాడ స్టూడియో నుంచి, టీవీ ఫైవ్ విజయవాడ స్టూడియో నుంచి అందిస్తున్నాను. ఇక్కడికి ఒక వ్యక్తిగత కారణంతో విజయవాడ రావడం జరిగింది, ఇక్కడ నుంచి ప్రోగ్రామ్ చేస్తున్నాను. సో బ్రేకింగ్ న్యూస్ చూశారు ఇప్పుడే, క్వాంట్ మ్యూచువల్ ఫండ్, ఈ ఫండ్ హౌస్ పేరు ఇప్పుడు తెలియని వాళ్ళంటూ ఎవరు లేరంటే అతిశయోక్తి కాదు. 2017లో ఎస్కార్ట్స్ మ్యూచువల్ ఫండ్ను సందీప్ టాండన్ అనే వ్యక్తి టేక్ ఓవర్ చేసి క్వాంట్ మ్యూచువల్ ఫండ్గా ఆ ఫండ్ పేరును మార్చిన తర్వాత ఒక సంచలనం సృష్టించిందనే చెప్పాలి మ్యూచువల్ ఫండ్ చరిత్రలో, మ్యూచువల్ ఫండ్ పరిశ్రమలో క్వాంట్ మ్యూచువల్ ఫండ్. 2019లో కేవలం 100 కోట్ల రూపాయలున్న ఈ ఫండ్ ఏయుఎం అంటే అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ ఇప్పుడు సుమారుగా 93,000 కోట్ల రూపాయలకి చేరిందని చెప్తున్నారు. 26 స్కీములు, 54 లక్షల పోర్ట్ఫోలియోస్. సో ఇటువంటి ఒక ఫండ్ హౌస్పై సెబీ దాడులు జరిపిందట, ముంబైలో, హైదరాబాద్లో, 2 చోట్ల దాడులు జరిపిందట. ఫ్రంట్ రన్నింగ్ చేశారు ఎవరు చేశారు, క్వాంట్ మ్యూచువల్ ఫండ్ చేసిందా, లేకపోతే సందీప్ టాండన్ చేశారా, లేకపోతే ఎవరైనా బ్రోకర్స్ చేశారా, ఇవన్నీ మనకు తెలియదు. కానీ క్వాంట్ సంబంధించిన 2 ఆఫీసులపై సెబీ దాడులు జరిపి 20 కోట్ల రూపాయల ఫ్రంట్ రన్నింగ్ జరిగింది. ఫ్రంట్ రన్నింగ్ అంటే ఏం లేదండి, క్వాంట్ మ్యూచువల్ ఫండ్ కొన్ని ఒక కంపెనీ షేర్స్ను కొనుగోలు చేయడానికి ముందు దానికి సంబంధించిన వ్యక్తిలో, బ్రోకర్లో మరొకరు ఆ షేర్లను ముందుగా కొనుగోలు చేసి ఆ తర్వాత వాళ్ళు క్వాంట్ మ్యూచువల్ ఫండ్ కొన్నప్పుడు పెరుగుతుంది కదా స్టాక్ ప్రైస్, అప్పుడు అమ్మేసుకోవడం అన్నమాట. ఇటువంటి ఒక చర్య జరిగింది అన్న అనుమానంతో సెబీ, ప్రస్తుతానికి ఇవి ఆరోపణలే, ఇంకా నిరూపితం కాలేదు, బహుశా సెబీ ఈ విషయంలో త్వరలోనే, అతి త్వరలో నేరస్తులను కనుగొంటుంది, శిక్షిస్తుంది అని ఆశిద్దాం. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఫండ్ హౌస్ ఇప్పుడు క్వాంట్ మ్యూచువల్ ఫండ్ అనేది. అసలు ఇప్పుడు క్వాంట్ వర్సెస్ అదర్ ఆల్ అదర్ మ్యూచువల్ ఫండ్స్ అనే విధంగా పరిస్థితి మారిందంటే ఎంత పాపులారిటీని క్వాంట్ మ్యూచువల్ ఫండ్ సాధించిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకి మే నెలలో టోటల్గా స్మాల్ క్యాప్ స్కీమ్స్లోకి వచ్చిన మొత్తంలో ఫండ్ రైజింగ్ అంటే ఏ ఆల్ మ్యూచువల్ ఫండ్స్ కలిపి మొబిలైజ్ చేసిన మొత్తంలో 43% క్వాంట్ మ్యూచువల్ ఫండ్కే వచ్చింది. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనం ఎటువంటి పాపులారిటీతో ఈ స్కీమ్, ఈ ఫండ్ హౌస్ ముందుకు వెళుతోంది అని. సో చాలా స్మాల్ క్యాప్ స్టాక్స్ని ఈ మధ్యకాలంలో క్వాంట్ మ్యూచువల్ ఫండ్ కొనుగోలు చేసింది. వాటిల్లో మనం చెప్పుకోదగినవి ఆర్బిఎల్ బ్యాంక్, ఈ స్టాక్ ప్రైస్ ఈ మధ్యకాలంలో ఆ మ్యూచువల్ ఫండ్ కొనుగోలు చేయడంతో 4.68% స్టేక్ తీసుకుంది. సో ఆర్బిఎల్ బ్యాంక్ చక్కగా పెరగడం కూడా చూసాం. ఆర్తి ఫార్మా ల్యాబ్స్ ఇందులో 1.1% స్టేక్ తీసుకుంది క్వాంట్ మ్యూచువల్ ఫండ్. అలాగే కీస్టోన్ రియల్టర్స్ ఇందులో 800 crores క్యూఐపీని క్వాంట్ మ్యూచువల్ ఫండే లీడ్ చేసి సబ్స్క్రైబ్ చేసింది. అలాగే హ్యూబ్యాక్ హల్రియన్స్, మనం లాస్ట్ వీక్ ఈ స్టాక్ బాగా పెరగడం చూసాం, ప్రధాన కారణం క్వాంట్ కొనుక్కుంది. అండ్ లాస్ట్ 2 డేస్లో స్టాక్ 42% పెరగడం చూసాం. అలాగే ఆధోర్ వెల్డింగ్ 2.7% జూన్11 ఆధోర్ వెల్డింగ్లో క్వాంట్ మ్యూచువల్ ఫండ్ స్టేక్ తీసుకుంది. ఓమ్ ఇన్ఫ్రా జూన్11 1.75% స్టేక్ తీసుకుంది. సో ఇలా మనకు ఈ మన హైదరాబాద్ బేస్డ్ కంపెనీస్లో కూడా ఎస్ఎంఎస్ ఫార్మాలో ఇందులో ఇన్వెస్ట్ చేసింది క్వాంట్ మ్యూచువల్ ఫండ్. సో ఎక్కడ ఫ్రంట్ రన్నింగ్ జరిగింది, ఏ కౌంటర్లలో, ఏ స్టాక్స్లో, ఏ షేర్లలో జరిగింది, గత వారం మన దగ్గర చాలా యాక్టివ్గా ట్రేడ్ అయిన హైదరాబాద్ బేస్డ్ కంపెనీస్లో ఆ స్టాక్స్లో ఫ్రంట్ రన్నింగ్ జరిగిందా, లేకపోతే ఏదో ఇతర స్టాక్స్లో ఎక్కడైనా జరిగిందా, అసలు హైదరాబాద్ ఆఫీస్ మీద ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది, క్వాంట్ మ్యూచువల్ ఫండ్కి చెందిన హైదరాబాద్ ఆఫీస్ మీద సెబీ ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది, ఇవన్నీ ప్రశ్నార్థకాలే. వీటన్నిటికీ త్వరలో మనకు ఆన్సర్ దొరుకుతుంది అనుకుందాం. ఎందుకంటే చాలా ఈ మధ్య ఇండియన్ ఇన్వెస్టర్స్ మ్యూచువల్ ఫండ్స్లో భారీగా పెట్టుబడి పెడుతున్నారు. ప్రతి నెల 21,000-22,000 కోట్ల రూపాయల ఎస్ఐపి మనీ వస్తుంది, లంసమ్ మనీ వస్తుంది. ఇప్పుడు ఇది ఒక సెంటిమెంట్ డ్యాంపనర్గా తయారు కాకూడదు, ఒక సెంటిమెంట్ మీద నీళ్లు చల్లే అంశంగా ఈ ఉదంతం. అంటే 20 కోట్లే కదా అని మనం తేలిగ్గ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది 20 కోట్లు ప్రస్తుతానికి, భవిష్యత్తులో మేబీ ఇంకా పెద్ద స్కామ్ అవుతుందేమో మనకు తెలియదు. కాబట్టి కేర్ఫుల్గా ఉందాం, అలానే ప్యానిక్ సెల్లింగ్ చేయాల్సిన అవసరం లేదు. క్వాంట్ మ్యూచువల్ ఫండ్ ఏ స్టాక్స్ కొన్నదో వెతికి మన దగ్గర అవి ఉంటే అవి అమ్ముకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు క్వాంట్ దగ్గర వాళ్ళ పోర్ట్ఫోలియోస్లో
రకరకాల స్టాక్స్ ఉన్నాయండి. నేను చాలా స్టాక్స్, చాలా స్కీముల పోర్ట్ఫోలియోస్ చూస్తే ప్రధానంగా కనిపించే లార్జ్ క్యాప్స్, రిలయన్స్, హెచ్డిఎఫ్సి, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్ఫోసిస్, ఇటువంటి స్టాక్స్ ఉన్నాయి. కాబట్టి ఉదాహరణకి ఏ ఫండ్లో చూసినా కూడా లిక్విడిటీ ఇష్యూ వచ్చే అవకాశం లేదు, ఏ స్కీమ్లో చూసినా కూడా. ఎందుకంటే రిలయన్స్ ఇవాళ అమ్మలేరా, లేకపోతే ఐసిఐసిఐ అమ్మలేరా, హెచ్డిఎఫ్సి అమ్మలేని పరిస్థితి వస్తుందా, ఆ రిడెంప్షన్ ప్రెజర్స్ని తట్టుకోగలిగినటువంటి శక్తి ఈ స్కీములకు ఉంది. ఎంతో కొంత రిడెంప్షన్ ప్రెజర్ వస్తుంది, ఇప్పుడు తప్పకుండా వస్తుంది. ఆ వచ్చినప్పుడు తప్పకుండా ఈ ఫండ్ హౌస్, అందుకనే ఈ మధ్య సెబీ మ్యూచువల్ ఫండ్స్ అన్నిటికీ ఒక లిక్విడిటీ టెస్ట్ పెట్టింది. సో ఆ టెస్ట్లో అందరూ కూడా 2 వీక్స్లో మేము మ్యాక్సిమం ఈ లిక్విడిటీ ఇష్యూని మేము ఫేస్ చేయగలుగుతాం అన్న ఒక ధీమాను కూడా వాళ్ళు వ్యక్తం చేయడం జరిగింది. కాబట్టి ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు, స్పష్టత వచ్చే వరకు వెయిట్ చేద్దాం. గిఫ్ట్ నిఫ్టీ అయితే ప్రస్తుతానికి ఒక 900 పాయింట్ల గ్యాప్ డౌన్ ఓపెనింగ్ సూచిస్తోంది. ఇవాళకి టాక్ ఆఫ్ ది మార్కెట్ ఏంటంటే క్వాంట్. సో క్వాంట్ యాజమాన్యం సందీప్ టాండన్ ఎవరైతే ఉన్నారో, అండ్ ఎక్సలెంట్ బ్రిలియంట్ ఎంటర్ప్రెన్యూర్, ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నటువంటి ఒక అద్భుతమైన ఫండ్ మేనేజర్ అనండి, వ్యాపారవేత్త అనండి, అటువంటి వ్యక్తి ఇంత ఈజీగా ఫ్రంట్ రన్నింగ్లు ఇలాంటి చిన్న చిన్న కుర్తికలో పాల్పడి ఏదో డబ్బులు చేసుకునే ప్రయత్నం చేస్తారని అనుకోవాల్సిన అవసరం లేదు. మధ్యలో ఎవరైనా చేస్తుండొచ్చు, బ్రోకర్స్ చేస్తుండొచ్చు, కొంతమంది ఎవరి ద్వారా అయితే వీళ్ళు స్టాక్స్ కొంటారో, లేదు ఏ కార్పొరేట్ స్టాక్స్కి కొంతమంది బ్రోకర్స్ ఆపరేటర్స్ అటాచ్ అయి ఉంటారో, అటువంటి వాళ్ళు ఎవరైనా చేస్తుండొచ్చు. ఏం జరిగింది అనేది మాత్రం ఇంకా స్పష్టత లేదు. సో లెట్స్ ఆల్ బీ కేర్ఫుల్, చూద్దాం పరిణామాలు ఏ విధంగా మారుతాయి, చోటు చేసుకుంటాయో. ఇదేదో ఒక టీ కప్లో తుఫాన్ లాగా తేలిపోతే అంతకంటే కావాల్సింది మరొకట్లేదు. ఇక ఓవరాల్గా మార్కెట్ పరిస్థితి చూస్తే మాత్రం రకరకాల న్యూస్ మనకు కనిపిస్తున్నాయి. జిఎస్టీ కమిటీ మీటింగ్ ముగిసింది, కౌన్సిల్ మీటింగ్. సో బహుశా ఇవాళ ఆన్లైన్ గేమింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, లిసెడ్ స్పేస్లో మనకి డెల్టా ఒకటే ఉంది, అది పాజిటివ్గా, ఎందుకంటే రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్ లేదంటూ జిఎస్టీ కౌన్సిల్లో చెప్పడం జరిగింది. బట్ ఫెర్టిలైజర్ సంబంధించి నిర్ణయం వాయిదా వేశారు, వాయిదా వేయలేదు, దాన్ని గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్కి రిఫర్ చేశారు. కాబట్టి ఫెర్టిలైజర్ స్టాక్స్లో ఇవాళ కొంత సెల్లింగ్ వచ్చే అవకాశం ఉంది. సో ఇలా మనకు సెక్టర్ స్పెసిఫిక్గా, స్టాక్ స్పెసిఫిక్గా యాక్షన్ జరిగే అవకాశం ఉంది. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఫ్రైడే రోజు అయితే అమ్మారు 1790 క్రోర్స్. డిఐఎస్ యాజ్ యూజువల్గా వాళ్ళకి భిన్నంగా కొన్నారు. సో 74,000 క్రోర్స్ ఎఫ్ఐఎస్ ఇప్పుడు లాంగ్ పొజిషన్ కనిపిస్తుంది. కాబట్టి ఈ ఎఫ్ఐఐ బిహేవియర్లో వచ్చిన మార్పును కూడా మనం గమనించాల్సి ఉంటుంది. ఇవన్నీ బేరీజ్ వేసుకుంటూ జాగ్రత్తగా పోర్ట్ఫోలియోస్ని ముందుకు తీసుకెళ్దాం, బికాజ్ వీఆర్ ఆల్ హియర్ ఫర్ లాంగ్ టర్మ్ అండి. ఇవన్నీ చిన్న చిన్న షార్ట్ టర్మ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, చిన్న చిన్న ఒడిదుడుకులు కావచ్చు, గందరగోళం కావచ్చు, జరుగుతూ ఉంటుంది. దాన్ని చూసి ఎవ్వరం కూడా, పైగా ఒకవేళ ఇదే ఏదైనా ఒక చిన్నపాటి అమ్మకాల ఒత్తిడికి కనుక దారితీస్తే అటువంటి సమయంలో హాయిగా మనం ఎలాగో స్టాక్ పికింగ్ చేసుకుని ఉంటాం, డబ్బులు రెడీగా ఉండుంటే కొనుక్కోవడానికి మంచి సమయం అవుతుంది. ఎనలిస్ట్తో మాట్లాడదాం. కుటుంబ వారు జాయిన్ అయ్యారా? మార్నింగ్ అండి వసంత్ గారు. హలో కుటుంబ గారు. మార్నింగ్ అండి వసంత్ గారు. మార్నింగ్ అండి. సో అమరావతిలో ఉన్నాము, అమరావతిలో విజయవాడలో ఉన్నాము. సో గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయంతో విజయవాడ మళ్ళీ కళకళలాడుతోంది. చక్కగా ఒక ఉత్సాహభరితమైన, ఉత్తేజభరితమైన వాతావరణం ఇక్కడ కనిపిస్తోంది. ఒక భవిష్య నగరం అమరావతి పునర్నిర్మాణం, దీనికి పునఃప్రారంభానికి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ శ్రీకారం చుట్టడంతో ఇక్కడ హోటల్స్లో మాత్రం ఆక్యుపెన్సీ చక్కగా కనిపిస్తుంది. ముందుగా రిఫ్లెక్ట్ అయ్యేది హోటల్స్లోనే కాబట్టి, అండ్ వ్యాపార సంస్థల సందడి హడావుడి కూడా నాకు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. నిన్న ఈవినింగ్ వచ్చాను నేను ఇక్కడికి. సో ఎలా చూస్తున్నారు మార్కెట్స్లో జరుగుతున్న ఈ పరిణామాల్ని, ముఖ్యంగా క్వాంట్ మ్యూచువల్ ఫండ్కి సంబంధించిన ఈ పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవి ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తాయనుకుంటున్నారు మార్కెట్ మీద? డెఫినెట్లీ వెరీ బిగ్ కన్సర్న్ అని చెప్పేసి నేనైతే అనుకుంటానండి. ఎందుకంటే కపుల్ ఆఫ్ ఇష్యూస్ అనమాట క్వాంట్ గురించి మనం అర్థం చేసుకుంటే, ఎంత వాళ్ళు ఇచ్చిన రిటర్న్స్ కనమాట ఎంత క్యారీ అవే అయిపోయి ఇన్వెస్టర్స్ ఎంత డబ్బులు పెట్టారు ఈ ఫండ్లో అంటానికి నిదర్శనం ఒక్క మేనే, గత నెల మేలోనమాట టోటల్ 43% ఆఫ్ టోటల్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ ఇన్ఫ్లోస్ అన్ని కూడా ఓన్లీ క్వాంట్కి వెళ్ళినాయి. క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్కి 43% వన్ సింగిల్ ఫండ్కి వెళ్ళి అంటే స్మాల్ క్యాప్ సెగ్మెంట్లో వాళ్ళ పాస్ట్ ట్రాక్ రికార్డ్ చూసి పబ్లిక్ కూడా ఎంత క్యారీ అవే అయిపోయారు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే రిటర్న్స్ కూడా అట్లా ఉండింది. యావరేజ్ ఈ ఆ గ్రూప్ స్మాల్ క్యాప్ గ్రూప్ రిటర్న్స్ ని కంపేర్ చేసుకుంటే క్వాంట్ అనమాట ఓవర్ లాస్ట్ 1 ఇయర్ చూస్తే 69% ఇచ్చింది, అదే యాన్యువలైజ్ రిటర్న్ అనమాట 5 ఇయర్స్ చూస్తే 45% ఇచ్చింది.
విచ్ ఈస్ ట్రెమండస్ అనమాట. మేబీ వరల్డ్ లోనే వెరీ వెరీ ఫ్యూ ఫండ్స్ అనమాట, ప్రపంచ వ్యాప్తంగా చెక్ లెక్కేసుకున్నా కూడా ఈ కైండ్ ఆఫ్ రిటర్న్స్ ఇవ్వగలుగుతాయి. కాబట్టి ఇందాక మీరు చెప్పినట్టు 2019లో 100 కోట్లు చిల్లర ఉన్న ఫండ్ కూడా ఇప్పుడు 90,000 కోట్ల వరకు అనమాట ఫండ్స్ మేనేజ్ చేస్తుందంటేనే అర్థం చేసుకోవాలన్నమాట. ఓవర్ లాస్ట్ జస్ట్ 5 ఇయర్స్ ఈ ఫండ్ సైజ్ ఎంత గ్రో అయిందని. అయితే డెఫినెట్లీ ఇలాంటి ఇన్సిడెంట్స్ అనమాట విల్ బి వెరీ డ్యామేజింగ్ ఫర్ ద ఫండ్ ఆల్సో. ఇది వరకు యాక్సిస్ లో చూసాం ఇదే విధంగా ఫ్రంట్ రన్నింగ్ అని చెప్పేసి యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ లో ఏ విధంగా సేబీ ఇన్వెస్టిగేషన్స్ అయిన తర్వాత అల్టిమేట్లీ ఒక సెగ్మెంట్ ఆఫ్ బిజినెస్ ని యాక్సిస్ బ్యాంకర్లు అమ్మేయాల్సి వచ్చింది కూడా. నేను అనుకోవటం క్వాంట్ లో అంత పరిస్థితి అయితే రాకపోవచ్చు, బికాస్ సందీప్ టండన్ హూఇస్ ద చీఫ్ అనమాట, హూఇస్ రన్నింగ్ ఇట్ అనమాట, ప్రిపేర్ టు గివ్ ఏ డీటెయిల్డ్ క్లారిఫికేషన్ ఇవ్వాలని కూడా అంటారు. ఎందుకంటే ఏ ఫండ్కైనా సరే చాలా మంది ఎంప్లాయీస్ ఉంటారు, ఎక్కడో బ్లాక్ షీప్ అనమాట ఒకళ్ళిద్దరు ఎంప్లాయీస్ ఇట్లా చేస్తుంటే కింద అనమాట పైన టాప్ మేనేజ్మెంట్ కి తెలియకుండా కూడా ఉండొచ్చు అనమాట. కాబట్టి అక్కడ వరకే డీబారింగ్ కానీ ఇవన్నీ సేబీతో రేపు నడుస్తాయి అనేది చూడాలి. ఈ ఫెడరల్ అనమాట ఈ ఇష్యూలో హయ్యర్ మేనేజ్మెంట్ ఇన్వాల్వ్ అయ్యింది అని అంటే మాత్రం ఇట్ విల్ బి వెరీ వెరీ సీరియస్ ఇష్యూ. బట్ ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ సచ్ అన్ ఇన్సిడెంట్ అని చెప్పేసి అని అంటాను. యాక్సిస్ లో చూసాం వీరేష్ జోషి అని ఓ ఫండ్ మేనేజర్ అనమాట, హీ వాస్ ఇన్వాల్వ్ అనమాట ఎట్ ద లోవర్ లెవెల్, దాదాపు 20 మంది అప్పుడు సస్పెండ్ అవటం కూడా చూసాం. మేబీ క్వాంట్ లో కూడా అనమాట ఇప్పుడు మేబీ అలా హైదరాబాద్ సెక్షన్ లో చూసేయాలి కానీ లేకపోతే ఈవెన్ ముంబైలో కూడా ఎవరైనా పర్టికులర్ గా కొత్తగా న్యూ ఫండ్ ఆఫరింగ్ వచ్చినప్పుడు చూసే ఫండ్స్ లో కానీ వాటిలో అదో కాస్త ఎవరన్నా ఇలాంటి చర్యలకి పాల్పడి ఉంటే కనుక ఫ్రంట్ రన్నింగ్ లాంటి చర్యలకి డెఫినెట్లీ సేబీ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. ఒకటి గుర్తుంచుకోవాలండి, ఇదివరకటి కంటే ఇప్పుడు టెక్నాలజీ బాగా ఇంప్రూవ్ అయింది. సర్వేలెన్స్ టెక్నాలజీ ఫోన్ల దగ్గర నుంచి అనమాట మొదలుపెట్టి ఈవెన్ జియో లొకేషన్స్ దగ్గర నుంచి ఎవరి అకౌంట్లు ఏ విధంగా ఉన్నాయి, కేవైసీ ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ ట్రాకింగ్ చేసి టెక్నాలజీ బేస్డ్ ఫారెన్సిక్ ఇన్వెస్టిగేషన్ చేస్తే 9 out of 10 కేసెస్ అనమాట ఛేదించవచ్చు కూడా. అదే జరుగుతుంది అని చెప్పేసి కూడా అనుకుంటున్నాను. అయితే ఇందాక మీరు ఒక మాట అన్నారు ఈ క్వాంట్ ఫండ్ ఇందులో పెట్టింది మ్యూచువల్ ఫండ్స్ ఎక్స్ ఆర్బిట్రేజ్ కానీ ఎసెట్స్ అండర్ మేనేజ్మెంట్ కింద చూసి దాదాపు 83,000 కోట్లు అనమాట ఏ టైప్ ఆఫ్ స్టాక్స్ లో ఉన్నాయని చూస్తే హూస్ హూ ఆఫ్ స్మాల్ క్యాప్ అండ్ లార్జ్ స్మాల్ క్యాప్స్ కానీ ఆర్ మిడ్ క్యాప్ కానీ స్మాల్ మిడ్ క్యాప్ స్టాక్స్ కానీ ఎవ్రీ స్టాక్ ఉంది అందులో లిటరల్లీ. అంత కాబట్టి ఏదో ఒక స్టాక్ ఎఫెక్ట్ అవుతుంది, రెండో స్టాక్ ఉండదు అంతానికి. జస్ట్ శాంపుల్ గా ఒక లిస్ట్ చదవాలన్నా కూడా 40-50 వచ్చేస్తున్నాయి. సెంచరీ ఇంకా ఆర్చిడ్ ఫార్మా, హెచ్ఎఫ్సిఎల్, ఆర్బిందు, సూలాబైన్య, టీవీఎస్, శ్రీచక్ర, నితిన్ స్పిన్నర్స్, షిప్పింగ్ కార్పొరేషన్, బికాజీ ఫుడ్స్, మీరు చెప్పండి ఏదైనా ఉంది, కర్ణాటక బ్యాంక్, బ్రూక్స్ ల్యాబ్స్, స్వైన్ ఎనర్జీ, హెచ్పిఎడ్హెస్, యు నేమ్ ద స్టాక్ విచ్ హాస్ పెర్ఫార్మ్డ్ లైక్ రీసెంట్లీ. మనం చెప్పినవి కూడా కొన్ని ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ దీంట్లో కూడా ఉన్నాయి. ఆదిత్య బిర్లా ఫ్యాషన్ రీటైల్, ఉషా మార్టిన్, అరబిందో ఫార్మా, ఇట్లా ప్రతి స్టాక్ అనమాట ఇట్లోనమాట మేజర్ స్టాక్స్ అన్ని కూడా ఉన్నాయి. కాబట్టి హౌ ద ఇన్వెస్టిగేషన్ గోస్ అనేది మాత్రం కాస్త కేర్ఫుల్ గా చూడాల్సిన విషయమే, మరీ ఇగ్నోర్ చేయాల్సిన ఇష్యూ అయితే కాదు అని అంటాను. ఎందుకంటే కొన్ని స్టాక్స్ లో లార్జ్ ఈక్విటీ షేర్ ఉంది, లైక్ సెంచరీ ఇంకాలో 8% ఈక్విటీ ఉంది ఈ కంపెనీది, అదే ఆర్చిడ్ ఫార్మాలో 7% ఉంది, హిమాచల్లో దాదాపు 6.5% ఉంది, అరవిందులో 6% ఉంది, స్ట్రైట్స్ ఫార్మాలో 5.5% ఉంది, ఫిక్స్ ట్రాన్స్మిషన్ లో 5% పైన ఉంది, హెచ్ఈజీలో కూడా 5% పైన ఉంది. వీటిలో కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఈ స్టాక్స్ చాలా రోజులు స్తబ్దతగా ఉండి టేక్ ఆఫ్ ఎప్పుడైనాయి అనేది చూస్తే క్వాంట్ ఎంటర్ అయిన తర్వాతే టేక్ ఆఫ్ అయినాయి కూడా అనమాట. కాబట్టి క్లియర్లీ దెర్ ఈస్ సమ్ లింక్ అన్నట్టు ఎట్ ద అవుట్ సైడ్ అయితే కాస్త కనిపిస్తుంది, కాబట్టి చూడాలి మనం. సరే ఇష్యూస్ అన్ని పక్కన పెడదాం, డెఫినెట్లీ టీకప్లో తుఫాన్గా ఉంటుందా, ఒక మేజర్ మినీ స్కామ్ కింద ఎమర్జ్ అవుతుందా అనేది మాత్రం ఓన్లీ టైం విల్ టెల్. ఐ హోప్ అనమాట ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్ లో దిస్ మే నాట్ బి ఎ బిగ్ ఇష్యూ, ఓన్లీ ఫర్ 1-2 డేస్ కన్సర్న్ అయ్యే ఇష్యూ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇండెక్స్ వైజ్ చూస్తే కనుక డెఫినెట్లీ లాస్ట్ వీక్ బ్యాంక్ నిఫ్టీ అవుట్ పెర్ఫామ్ చేసింది నియర్లీ 3%. నిఫ్టీ అనమాట అండ్ సెన్సెక్స్ బై అండ్ లార్జ్ ఫ్లాట్ గానే పర్ఫామ్ చేస్తున్నాయని అనుకోవచ్చు, కన్సల్టేషన్ మోడ్ లో ఉన్నాయి కాబట్టి. అండ్ బ్యాంక్ నిఫ్టీ మాత్రం రియల్ టేక్ ఆఫ్ అయింది, ఎస్పెషల్లీ ప్రైవేట్ బ్యాంక్స్ లో లార్జ్ పర్చేజెస్ వలన. అది కేర్ఫుల్ గా చూడాలి అది కంటిన్యూ అవుతుందా లేకపోతే ఆగుతుందా అని. అయితే కీలకంగా డెఫినెట్లీ 23,500 లెవెల్ అని చెప్తున్నా, దాని కింద మార్కెట్ ఉన్నంత సేపు దెర్ ఈస్ ఎ డిస్టింక్ట్ పాసిబిలిటీ 23,000 టెస్ట్ చేసేది కూడా. అండ్ ఈ వారం సెటిల్మెంట్ వీక్ కూడా, అది కూడా గుర్తుంచుకోవాలి.
కాబట్టి కాస్త పోస్ట్ ఎలక్షన్స్ అనమాట, ఎవరైతే ప్రాఫిట్స్ లోకి వచ్చారో వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేస్తారా, లేకపోతే ఉన్న షార్ట్స్ ఇంకా మార్కెట్ లో ఉంటే షార్ట్ కవరింగ్ అవుతుందా అనేది కూడా కేర్ఫుల్ గా చూడాలి. ఎందుకంటే సెటిల్మెంట్ వీక్ కాబట్టి, మంత్లీ సెటిల్మెంట్ వీక్లీ సెటిల్మెంట్ రెండు కూడా ఉన్నాయి కాబట్టి దట్ షుడ్ బి కేర్ఫుల్లీ అబ్జర్వ్ అంటాను. పుట్ కాల్ రేషియో మాత్రం డ్రామాటిక్ గా తగ్గి 1 కి వచ్చేసింది, 1.3 దగ్గర నుంచి అనమాట. కాబట్టి ఒక డైరెక్షన్ లెస్ గా ఉందని చెప్పేసి అనాలి. అయితే విఐఎక్స్ మాత్రం వొలటిలిటీ ఏదైతే ఇండెక్స్ మనం చూస్తా ఉన్నాం అనమాట, వొలటిలిటీ పెరుగుతుందా తగ్గుతుందా అంటానికి మాత్రం 12-14 దగ్గరే ఉంది. అయితే కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయమంటాయి, 15-16 లేకపోతే 18 క్లైంబ్ అయితే కనుక ఇవాళ క్వాంట్ ఇష్యూ తోటి డెఫినెట్లీ ఇట్ ఈస్ నెగిటివ్ ఫర్ బుల్స్ అని చెప్పేసి కూడా అన్నాను. స్పెక్యులేటివ్ లాంగ్స్ ఎక్కడ బిల్డ్ అయినాయి అంటే కనుక గ్రాన్యూల్స్, సెయిల్, ఐడియా, భారతీ ఎయిర్టెల్, ఐసిఐసిఐ బ్యాంక్ లాంటి స్టాక్స్ లో స్పెక్యులేటివ్ లాంగ్స్ బిల్డ్ అయినాయి. స్టాక్స్ ఎక్కడ బిల్డప్ అయినాయి అంటే మాత్రం కాస్త పెరిగినా కూడా షార్ట్స్ అనమాట బిల్డప్ అయినాయి. చంబల్ ఫెర్టిలైజర్, గ్రాసిము, ఇండియా సిమెంట్, కోరమండల్, టాటా కెమికల్, ఏబిఎఫ్ఆర్ఎల్ లాంటి స్టాక్స్ లో షార్ట్స్ కూడా బిల్డప్ అయినాయి, అది కేర్ఫుల్ గా చూడాలి. అయితే డెలివరీస్ ఎక్కడైనాయి అనేది కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే ప్రైవేట్ బ్యాంక్స్ లో బాగా అయినాయి, కోటక్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, ఆ తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీస్ లో కూడా హెచ్డిఎఫ్సి లైఫ్ లో బాగా డెలివరీస్ అయినాయి, అది చూడాలి. బ్యాన్ లిస్ట్ లో కూడా మనం కేర్ఫుల్ గా చూస్తే 8 స్టాక్స్ బ్యాన్ లిస్ట్ లో ఉన్నాయి. ఇప్పుడు సెటిల్మెంట్ కి జస్ట్ ఇంకా 4 రోజులు ఉంది. బలరాంపూర్ చిని, పిడమల్ ఎంటర్ప్రైజెస్, చాంబలు, ఇండస్ టవర్, హిందుస్థాన్ కాపర్, హెచ్ఏఎల్, జిఎన్ఎఫ్సి, గ్రాన్యూల్స్, ఇవన్నీ బ్యాన్ లిస్ట్ లో ఉన్నాయి, కేర్ఫుల్ గా చూడాలి. మ్యాక్రో లెవెల్లో చూస్తే ఎఫ్ఐఎస్ శుక్రవారం నాడు అమ్మినా కూడా నెట్ ఆన్ నెట్ అనమాట పర్చేజెస్ తో ఉన్నారు, 2 సేల్స్ తర్వాత జూన్ నెలలోనమాట, దట్ ఈస్ 1 పాజిటివ్. అయితే రూపాయి మాత్రం క్లియర్లీ కొంచెం వీక్నెస్ కనిపిస్తుంది, దాదాపు ఆల్ టైమ్ లోకి దగ్గరలో ఉంది రూపాయి. ఇప్పుడు 83.61 ఆల్ టైమ్ లో అయితే కనుక 83.57 దగ్గర ఉంది, కేర్ఫుల్ గా చూడాలి. రూపాయి మరీ క్షీణిస్తే కనుక ఎఫ్ఐ పర్చేజెస్ ఆగిపోవచ్చు అని చెప్పేసి కూడా అనుకుంటాను. బట్ ఆల్ ఇన్ ఆల్ స్టే ఇన్వెస్టెడ్. ఏదైతే కాస్త ఎగ్జూబరెన్స్ స్మాల్ క్యాప్ లో లాస్ట్ వీక్ కనిపించిందో అది టోన్ డౌన్ అవ్వచ్చు ఈ క్వాంట్ ఇష్యూ పైన. అయితే కొత్త స్టాక్స్ తెర మీదకి వస్తాయా లేకపోతే ఈ ఇష్యూ సబ్సిడీ అయ్యే వరకు వేరే కొత్త స్టాక్స్ లో ఏమన్నా బయింగ్ వస్తుందా అనేది చూడాలి. కొన్ని స్టాక్స్ లో మొన్న వచ్చిన వాల్యూమ్స్ లో కేర్ఫుల్ గా చూస్తే కనుక హ్యాపీయెస్ట్ మైండ్స్ అనమాట బ్యూటిఫుల్ వాల్యూమ్స్ తోటి జంప్ అయింది, మేబీ టేక్ ఆఫ్ వస్తుంది స్టాక్ మళ్ళీ తిరిగి అని చెప్పేసి అనుకోవచ్చు. అదర్ స్టాక్స్ లో బేయర్ క్రాప్ సైన్సెస్ అవనీయండి, అదర్వైజ్ సెల్లో అవనీయండి, ఇలాంటి స్టాక్స్ లో అనమాట వాల్యూమ్స్ కూడా బాగా అయినాయి. అయితే హోల్డింగ్ కంపెనీస్ బాగా పెర్ఫామ్ చేసింది లాస్ట్ వీక్, అది కూడా చూడాలి. పిలాని ఇన్వెస్ట్మెంట్స్ అవన్నీ వేరేది ఏదైనా సరే ఆల్ హోల్డింగ్ కంపెనీస్ అవి కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలి కంటిన్యూ అవుతుందా లేదా. ఆల్ ఇన్ ఆల్ మేజర్ ప్యానిక్ అయితే అవసరం లేదు అని అంటాను. ఇలాంటి ఇష్యూస్ వస్తూ ఉంటాయి, మార్కెట్ రిలేటెడ్ ఇష్యూస్ పోతూ ఉంటాయి. అయితే సేబీ ఏ విధంగా స్టెప్స్ తీసుకుంటానైతే మార్కెట్ని ఇంపాక్ట్ చేస్తుందా లేదా అనేది. ఇన్ నియర్ టర్మ్ మార్కెట్స్ విల్ లుక్ ఫార్వర్డ్ ఓన్లీ టు యూనియన్ బడ్జెట్ అండ్ Q1 ఎర్నింగ్స్ ఎట్లా ఉంటాయి అనేది. ఆ రెండే నెక్స్ట్ కీలకమైన అంశాలు అనమాట. 30వ తారీఖు దాటిన తర్వాత నెక్స్ట్ మంత్ బడ్జెట్ కోసం, Q1 ఎర్నింగ్స్ కోసమే మార్కెట్ ప్లేస్ అబ్జర్వ్ చేస్తున్నారు, వెయిట్ అండ్ వాచ్ అంట. ఓకే అండి. సో కొద్దిగా నెక్స్ట్ 2-3 డేస్ జరిగే ఈ కలకలాన్ని మనం ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండాలి మార్కెట్స్లో. విజయవాడలో ఉన్నా అని చెప్పాను కదా, ఇందాక మా బ్యూరో చీఫ్ రమేష్ ఇక్కడ విజయవాడ బ్యూరో చీఫ్ రమేష్ కనిపించారు. సో ఈ 5 మాకు సంక్రాంతి అండి, మీకు సంక్రాంతి సంవత్సరానికి 3 అని చెప్పారు. అంటే ప్రతిరోజు పండగే అన్న భావంతో రమేష్ మాట్లాడటం జరిగింది. ఇది కదా ఒక నాయకుడు చేయాల్సింది, ఒక పాజిటివ్ సెంటిమెంట్ ప్రజల్లో నింపాల్సిన బాధ్యత విస్మరించారు గత నాయకులు. సో ఇప్పుడు మనం ఇక అభివృద్ధిని మళ్ళీ చూడబోతున్నాం ఆంధ్రప్రదేశ్లో. ముఖ్యంగా అమరావతి నిర్మాణం అనేది ఒక అతిపెద్ద ఎకనమిక్ యాక్టివిటీకి దారితీయబోతోంది ఆంధ్రప్రదేశ్కి, అలాగే దేశం మొత్తానికి కూడా. అయితే దీన్ని ఒక సస్టైనబుల్ సిటీగా, అంటే పర్యావరణానికి అత్యంత అధిక ప్రాధాన్యం ఇచ్చి అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే ఇది ఒక రివర్ ఫ్రంట్ సిటీగా, ఒక కూల్ సిటీగా, ఒక ఎకలాజికల్ సిటీగా, అండ్ మరీ ముఖ్యంగా ఒక అఫోర్డబుల్ సిటీగా తయారు చేయాలి. ఇక్కడ ఇప్పటికే రియల్ ఎస్టేట్ ధరలు తారాస్థాయికి చేరాయి. సో అందుకని ముఖ్యమంత్రి కావచ్చు, అక్కడ ఇప్పుడున్న ప్రభుత్వ నేతలు చేయాల్సిన పని ఏంటంటే అమరావతిలో ఆ ధరలు విచ్చలవిడిగా పెరగకుండా చూడాలి. ఆ భూముల ధరలు వాటిని సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే విధంగా ఆ ప్లానింగ్ జరగాలి, లేకపోతే ఇది విపరిణామాలకు దారితీస్తుంది.
పక్కన ఇంకా చాలా ఉన్నాయి, కృష్ణా గుంటూరు జిల్లాలే కాదు, ఓవరాల్గా రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి విస్తరిస్తుంది. అలా విస్తరించినప్పుడే ఆ డిస్ట్రిబ్యూటెడ్ డెవలప్మెంట్ జరిగినప్పుడే, ఆ డైవర్సిఫికేషన్ జరిగినప్పుడే సత్ఫలితాలు అందుకుంటారు రాష్ట్ర ప్రజలు. కాబట్టి అమరావతి మాత్రమే కేంద్ర బిందువు కాకూడదు, యాక్షన్కి మొత్తం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఏదో ఒక యాక్టివిటీ జరగాలి. సో దట్ ఎవరికి కూడా మేము వెనుకబడుతున్నాం, అమరావతి ముందుకెళ్తోంది అన్న భావన రాకుండా ప్రభుత్వం జాగ్రత్త పడాల్సిన బాధ్యత తప్పనిసరిగా ప్రభుత్వం. అందుకే ప్రజలు కూడా ఇంతటి ఘన విజయాన్ని అందించారు కాబట్టి దాన్ని చక్కగా నిలబెట్టుకునే విధంగా ప్రవర్తించాలి. ఓకే, ఇక బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తర్వాత రామకృష్ణ గారితో, క్రాంతి గారితో మాట్లాడదాం. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో పునఃస్వాగతం. క్రాంతి గారు, గుడ్ మార్నింగ్. ఏమిటి సెబి ఇన్వెస్టిగేషన్ ఆన్ క్వాంట్ మ్యూచువల్ ఫండ్ ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనుకుంటున్నారు, మార్కెట్స్ మీద కావచ్చు లేదా ఇండివిజువల్ స్టాక్స్ మీద కావచ్చు? వసంత్ గారు, మనం ఏంటంటే ఇప్పుడు ఇనిషియల్గా రిపోర్ట్స్ వచ్చినాయి, మార్కెట్ అయితే ఒక నెగిటివ్గా రియాక్ట్ అవ్వడానికి అవకాశం ఉంది వసంత్ గారు. కానీ ఏంటంటే ఇది ఫెరోసిటీ ఎంతో మనం చూడాలి, ఎంతవరకు స్టేక్స్ ఇన్వాల్వ్ అయినాయి, ఓకే, ఎంత అయితే ఈ ఫ్రంట్ రన్నింగ్ జరిగిన వాల్యూమ్ ఎంత, అన్లాఫుల్ గెయిన్స్ ఎంత చేశారు, ఇదంతా కొంచెం ఇంకా డీటెయిల్డ్గా రావాలి వసంత్ గారు. ఓవరాల్గా అయితే మీడియం టు షార్ట్ టర్మ్లో ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. కుటుంబరావు గారు చాలా క్లియర్గా చెప్పారు ఇందాక ఒక విషయం, ఏదైతే కంపెనీలో ఎవరైనా బ్లాక్ షీప్స్ అంటే ఎవరైనా ఫండ్ మేనేజర్ కానీ డీలర్స్ కానీ ఎవరైనా లింక్డ్ బ్రోకర్స్ కానీ ఇన్వాల్వ్ అయి ఉంటే కనుక దాని ఫెరోసిటీ ఎంత ఉందో చూసుకుని అది దట్ జస్ట్ లిమిటెడ్ టు దట్ పోర్షన్కి నెక్స్ట్ సెబి ఏదైనా ఫైన్ ఇంపోజ్ చేసి వాళ్ళని బ్యాన్ చేయడం ఈ రెగ్యులర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అనేది జరుగుతుంది. లేదు, దీంట్లో టాప్ మేనేజ్మెంట్ ఇన్వాల్వ్ అయ్యండి, నెక్స్ట్ ఏమైనా ప్రమోటర్ ఇన్వాల్వ్ అయ్యండి, ఇది ఏదైనా పెద్ద కార్టెల్ కింద జరుగుంటే వసంత్ గారు అది దాని యొక్క రిపర్కషన్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉండడానికి అవకాశం ఉంది. సో మనం తొందరపడాల్సిన అవసరం ఏం లేదు. ఏ రకంగా ఏ రకంగా థింగ్స్ ఇవాల్వ్ అవుతాయో నెక్స్ట్ ఫ్యూ డేస్లో చూడాలి. బహుశా సెబి నుంచి కూడా ఒక క్లారిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది ఈ రోజు కానీ రేపు కానీ ఓవరాల్ ఈవెంట్ మీద. ఎందుకంటే ఈ క్వాంట్ మ్యూచువల్ ఫండ్ అనేది అబ్నార్మల్ గ్రోత్, అంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో కనుక చూస్తే కనుక ఒక క్వాంటమ్ లీప్ అనేది చూసాం అసెట్స్ ఇదంతా. సో అందువల్ల ఈ కంపెనీకి ఉన్నటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి, వారి యొక్క రిస్క్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఏంటి, ఇవన్నీ సెబి అనే సెబి చెక్ చేయడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసేసి దీని యొక్క ఇంపాక్ట్ అనేది మిగిలిన మ్యూచువల్ ఫండ్స్ మీద వాళ్ళ యొక్క బెస్ట్ ప్రాక్టీసెస్ని చెక్ చేయడానికి అవకాశం ఉంది. ఓవరాల్గా అయితే మార్కెట్లో మీడియం టు షార్ట్ టర్మ్లో ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అనేది దీని ముందు ఉంటూ మార్కెట్ మీద ప్రభావం ఉంటుంది వసంత్ గారు. ఫస్ట్ 1-2 అవర్స్ ట్రేడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, మార్కెట్ ఏ రకంగా రెస్పాండ్ అవుద్ది, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఏ రకంగా రెస్పాండ్ అవుతారు, రిటైల్ ఇన్వెస్టర్స్ ఏ రకంగా రెస్పాండ్ అవుతారో మనం చూడాలి వసంత్ గారు. ఒకటైతే చూడాలి, ఇది ఒక షార్ట్ టర్మ్ ఇంపాక్ట్ అనమాట. ఎందుకంటే సెబి ఇమ్మీడియట్గా కావాల్సినటువంటి రిస్క్ మేనేజ్మెంట్ మెజర్స్ అన్నింటినీ తీసుకుంటుంది. ఒక సిస్టమాటిక్ ఫెయిల్యూర్ అయితే ఉండకపోవచ్చు, బట్ ఏంటంటే వసంత్ గారు మీడియం టు షార్ట్ టర్మ్లో మీరు కూడా ఒక వర్డ్ యూజ్ చేశారు, ఇన్ కేస్ మార్కెట్లో ఏదైనా ప్యానిక్ క్రియేట్ అయ్యి ఓకే మార్కెట్లో షార్ప్ డిక్లైన్స్ కనుక వస్తే వసంత్ గారు, ఎవరైతే లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి మటుకు మంచి ఆపర్చునిటీ కిందే చూడాలి. ఇట్స్ గోయింగ్ టు బి వెరీ గుడ్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఇటువంటి సిస్టమాటిక్ కరెక్షన్స్ అని ఒక స్ట్రాంగ్ ఆపర్చునిటీ అనేది ఇస్తాయి. లాంగ్ టర్మ్లో ఇవన్నీ బెస్ట్ ప్రాక్టీసెస్కి దోహదం చేస్తాయి, ఫ్యూచర్లో ఇటువంటి అంశాలని రాకుండా ఇంకా స్ట్రాంగ్ రిస్క్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంది. అందువల్ల వరీ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు. వీకెండ్లో ఈ న్యూస్ వచ్చింది, దీని యొక్క ఫెరోసిటీ అనేది ఇంకా వేచి చూడాలి వసంత్ గారు. ఏదైతే క్వాంటమ్ మ్యూచువల్ ఫండ్స్ లాంగ్ లిస్ట్ ఆఫ్ స్టాక్స్, ఇదేమి 1-2 స్టాక్స్ కాదు, ఇట్స్ అ బిగ్ లిస్ట్ ఆఫ్ స్టాక్ అనమాట. ఇందాక కుటుంబరావు గారు 1-1 చదివి వినిపించడం జరిగింది, బట్ ఏంటంటే ఆ లిస్ట్ చాలా పెద్దగా ఉంది. సో ఆ యొక్క కంపెనీస్లో ఇన్వెస్టర్స్ కనుక ఇన్వెస్ట్ చేస్తుంటే భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఓకే, హోల్డ్ చేయమని చెప్తాను, ఫండమెంటల్స్ స్ట్రాంగ్గా ఉండి వాల్యుయేషన్స్ అట్రాక్టివ్గా ఉంటే హోల్డ్ చేయమని చెప్తాను, వరీ అవ్వాల్సిన అవసరం ఏం లేదు, స్టే ఇన్వెస్టెడ్ అని చెప్తాను. కానీ ఏంటంటే 1-2 డేస్ కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది, ఇన్ కేస్ టాప్ మేనేజ్మెంట్ ఇన్వాల్వ్ అయ్యారా ఇవన్నీ సెవి ఇన్వెస్టిగేషన్లో తెలుస్తే వస్తుంది గారు. ఓకే, సో క్వాంట్ మ్యూచువల్ ఫండ్స్ సంబంధించిన అనేక రకాల ఇప్పుడు ఈ స్కీమ్లో ఒక క్వాంట్ ఒకటే ఇన్వెస్ట్ చేసి లేదు, దాదాపుగా ప్రతి మ్యూచువల్ ఫండ్ ఇటువంటి షేర్స్ను కొంటూ ఉంటుంది. ఫర్ ఇన్స్టాన్స్ హ్యావెల్స్
ఈ స్టాక్ని దాదాపుగా అన్ని మ్యూచువల్ ఫండ్ హౌసెస్ కొన్నాయి. సో కాబట్టి మనం ఈ స్టాక్ని కూడా ఇది క్వాంట్ కొన్నది కాబట్టి దీన్ని మనం అమ్మాలనో లేకపోతే దీనికి దూరంగా ఉండాలనో అనుకోవాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. రామకృష్ణ గారు, ప్రస్తుతానికి 23,390 సమీపంలో కనిపిస్తుంది గిఫ్ట్ నిఫ్టీ. ఒక వీక్ ఓపెనింగ్ కనుక వస్తే ట్రేడర్స్ ఎటువంటి పొజిషన్స్ తీసుకోవచ్చు? మనం నిఫ్టీ కనుక చూసినట్లయితే లాస్ట్ వీక్ కూడా చెప్పుకున్నామండి 23,200 అనేది ఇమీడియట్ సపోర్ట్గా మనకు ఉంది ఈ సెటిల్మెంట్ వరకు. ఇన్ కేస్ 23,200 కనుక బ్రేక్ అయితే మనం సీరియస్గా ఆలోచించాలి మార్కెట్స్ ఇంకా డిప్ తీసుకుంటాయని. నెక్స్ట్ సపోర్ట్స్ 22,800 దగ్గర ఉందండి. సో ఓవరాల్గా ఈరోజు కొంచెము నీజర్క్ రియాక్షన్స్ ఉండొచ్చు. ఇందాక మీరు డిస్కస్ చేసినట్లు ఈ క్వాంట్ మ్యూచువల్ ఫండ్ ఎపిసోడ్ ఎట్లా టర్న్ అవుతుందో చూడాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా నేను అనుకోవటము సర్టన్ ఎంప్లాయీస్ లేకపోతే ఎవరైతే రియల్గా దాంట్లో ఫ్రంట్ రన్నింగ్లో పార్టిసిపేట్ చేశారో వాళ్ళ మీద ఫైన్స్ ఉండే అవకాశం ఉంది. లాస్ట్ టైం కూడా యాక్సిస్లో జరిగినప్పుడు దాదాపుగా 31 crores ఫైన్ పడింది ఒక 20 members అలాగే వీరేష్ జోషికి. సో ఈసారి కూడా మెయిన్గా ఎవరైతే కుమ్ముక్కై ఉంటారో ఆ ఎపిసోడ్లో వాళ్ళందరికీ ఫైన్స్ పడే అవకాశం ఉందండి. సో ఇంకా మార్కెట్ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ వెనకబడిపోయింది అనుకున్నాము. ఆ బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ వీక్ మంచి పర్ఫార్మెన్స్ మనం చూసామండి. ఆల్మోస్ట్ 3.2% పెరిగి మెయిన్ ఇండస్ట్రీస్ని కన్సాలిడేట్ అవ్వడానికి దోహదపడింది. అలాగే కొంత కన్సాలిడేషన్ అయిన తర్వాత ఇప్పుడు మార్కెట్స్ సెటిల్మెంట్ వీక్లో ప్రవేశించాము. ఇమీడియట్ సపోర్ట్స్ తీసుకుంటాయని నేను అనుకుంటున్నాను. 23,200కి ఇమీడియట్ డేంజర్ లేదని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇది ఎక్స్పైరీ వీక్ కూడా కాబట్టి దానికి కూడా చాలా ప్రాధాన్యం ఉంటుంది. మంత్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ వీక్ కూడా ఉంది కాబట్టి రకరకాల ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి. ఇప్పుడు ఏదైతే క్వాంట్ మ్యూచువల్ ఫండ్కి సంబంధించిన అంశం ఉందో దాంతోపాటు ఎక్స్పైరీ ఫ్యాక్టర్స్, ఎఫ్పిఐ ఫ్లోస్, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఏ విధంగా బిహేవ్ చేస్తారు, వాళ్ళ లాంగ్ కాంట్రాక్ట్స్ని రోల్ ఓవర్ చేసుకుంటారా లేదా, ఇవన్నీ కూడా మనం చూడాల్సి ఉంటుంది. బట్ నిఫ్టీ అయితే ఈ వారంలో ఒక రేంజ్ బౌండ్ ట్రేడింగ్నే మనం ఆశించాలి. కొంత మిడ్ స్మాల్ క్యాప్స్లో కూడా యాక్టివిటీ కొంత చల్లబడే అవకాశం ఉంది. చూద్దాం లాస్ట్ వీక్ ఏవైతే మనకు ముఖ్యంగా లోకల్ స్టాక్స్ చాలా మనకు పెరగటం చూసాం. అమర రాజా బ్యాటరీస్ కావచ్చు, మాస్ చిప్ కావచ్చు, ఎస్ఎంఎస్ ఫార్మా కావచ్చు, ఇటువంటి కౌంటర్స్ అన్నీ ఈ వారం ఎలా బిహేవ్ చేస్తాయో చూద్దాం. ఓకే, ఇక బ్రేక్ తీసుకోవాలా? ఓకే, చిన్న బ్రేక్ తీసుకుని వచ్చారు. ప్రీ ఓపెన్ ట్రేడ్ నెంబర్స్ మనకు వీక్గానే ఉన్నాయి. 23,382 నష్టం అనేది మనకు నిఫ్టీలో కనిపిస్తుంది. సో చూద్దాం ఏ విధంగా ఈరోజు మార్కెట్స్ ఓపెన్ కాబోతున్నాయి అండ్ ఓపెనింగ్ వీక్నెస్ తర్వాత కూడా కొనసాగుతుందా లేదా కొనుగోళ్ళ మద్దతు వస్తుందా, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ టు వాచ్. ఈలోగా కొన్ని మెయిల్స్ చూద్దాం. ఓకే, మొదటి మెయిల్ మనకు విజయ్ కుమార్ మెయిల్ పంపించారు. ఐనాక్స్ గ్రీన్ ఎనర్జీ 151 రూపాయల దగ్గర ఇప్పుడు 100 షేర్లు కొనాలనుకుంటున్నారు. కుటుంబరావు, ఐనాక్స్ గ్రీన్ కొనుక్కోవచ్చా? ఇక్కడ ఐనాక్స్ గ్రీన్ కొనొచ్చు అంటానండి. స్లోగా అక్యుములేట్ చేయమంటారు. మేబీ ఇవాళ వీక్నెస్ లో కూడా అనమాట స్టాక్ కొంచెం వీక్ గా పెర్ఫార్మ్ చేస్తే డెఫినెట్లీ బై అని చెప్పేసి అంటాను. ఎందుకంటే దట్ ఈస్ వన్ ఆపర్చునిటీ అనమాట మార్కెట్స్ అనమాట ఈ నెక్స్ట్ మేబీ ఫర్ నెక్స్ట్ 1 to 2 years కూడా అనమాట కేర్ఫుల్ గా గ్రాప్ చేసుకునే ముందుకు వెళ్తాయి. ఏది రిన్యూవబుల్ ఎనర్జీ స్పేస్ లో కానీ వీటన్నిటిలో కూడా స్టాక్ రీసెంట్లీ 52-week హై టచ్ అయింది. మేబీ ఓ స్మాల్ కరెక్షన్ 160-155 వచ్చినప్పుడు స్లోగా ఎంట్రీ చేసి బై చేయమని చెప్పేసి అంటారు. తిరుపతి యాదవ్ కర్నూలు నుంచి, వయసు 25 సంవత్సరాలు, 10,000 షేర్లు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఉన్నాయి. ఏ రేట్లో కొన్నారో రాయలేదు, 4 నెలలు హోల్డ్ చేస్తారు. సో రామకృష్ణ గారు, 4 నెలల కోసం బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర హోల్డ్ చేయొచ్చా? ఏ స్టాక్ అయినా వెరీ షార్ట్ టర్మ్ కోసం మనం తీసుకోవడం ఇబ్బందేనండి. అంటే షార్ట్ టర్మ్స్లో మార్కెట్స్ ఎలా ఉంటాయో చాలా ప్రిడిక్ట్ చేయడం కష్టం. జనరల్గా లాంగ్ టర్మ్లో యూజువల్గా మార్కెట్స్ పైకి వెళ్తూ ఉంటాయి. షార్ట్ టర్మ్లో సడన్ కరెక్షన్స్, సెంటిమెంట్లు వీక్ అవ్వటం, ఏ కారణం చేతైనా స్టాక్స్ కొన్నిసార్లు పర్ఫామ్ చేయకపోవచ్చు. ఈ కారణాల చేత షార్ట్ టర్మ్కి జనరల్గా మనము ఇన్వెస్ట్మెంట్స్లో పెట్టుకోకూడదండి. మనం ఒక లెస్ దాన్ 1 ఇయర్ ఉన్నప్పుడు జనరల్గా
బ్యాంక్ ఎఫ్డీలు కానీ లేకపోతే వేరే ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఫిక్స్డ్ రిటర్న్ వచ్చే ఇన్స్ట్రుమెంట్స్లో మనం డబ్బులు ప్లేస్ చేసుకోవాలి. షార్ట్ టర్మ్స్ కోసం షార్ట్స్ మార్కెట్లో రెండు రకాల వాళ్ళు ఉంటారు, షార్ట్ టర్మ్ వాళ్ళు ఉంటారు, లాంగ్ టర్మ్ వాళ్ళు ఉంటారు. కాబట్టి షార్ట్ టర్మ్ అవుట్లుక్ ఎలా ఉంది? 65 రూపాయల దగ్గర ప్రస్తుతం కనిపిస్తుంది, దీనికి 60 to 50 దగ్గర ఒక సపోర్ట్ కనిపిస్తుంది, అక్కడ ఏమైనా స్టాప్ లాస్ పెట్టుకొని హోల్డ్ చేయొచ్చా? ఒక స్టాప్ లాస్ కనుక మెయింటైన్ చేసే పని అయితే 62 రూపీస్ దగ్గర స్టాప్ లాస్ పెట్టుకొని స్టాక్ని తీసుకోవచ్చండి. అంటే తనకి ఒక 3 రూపీస్ రిస్క్ ఉంటుంది, ఆ రిస్క్ బేస్ చేసుకొని హోల్డ్ చేయొచ్చు. ఓకే, సో ఒక స్టాప్ లాస్తో హోల్డ్ చేయండి. ఇప్పుడు రామకృష్ణ గారు చెప్పినట్లుగా ఇది అంత షార్ట్ టర్మ్ కోసం తీసుకోదగినటువంటి స్టాక్ కాదు. కొన్ని ఉంటాయి మొమెంటం స్టాక్స్, వాటిలో షార్ట్ టర్మ్ పొజిషన్స్ తీసుకోవచ్చు ట్రేడింగ్ కోసం, పొజిషనల్ ట్రేడింగ్ కోసం. అలాగే రత్నారెడ్డి అడుగుతున్నారు, వార్డ్ విజార్డ్ ఇన్నోవేషన్, దీనికి ఒక పెద్ద ఆర్డర్ వచ్చిందన్న వార్త వచ్చింది, ఇది జెన్యున్ న్యూసా ఫాల్స్ న్యూసా? 1 ఇయర్గా హోల్డ్ చేస్తున్నారు. క్రాంతి గారు, ఏంటి వార్డ్ విజార్డ్? ఒక గందరగోళమైన స్పెక్యులేషన్ జరుగుతుంటుంది ఇందులో, ఫండమెంటల్స్ కంటే స్పెక్యులేషనే ఎక్కువ, మేనేజ్మెంట్ కూడా అంత రిలయబుల్గా అనిపిస్తూ ఉండదు, ఏమంటారు మీరు? ఏమంటారు వసంత్ గారు? ఇట్స్ ఏ ఫ్యూచరిస్టిక్ స్టాక్ అనమాట వసంత్ గారు. నెక్స్ట్ ఈ స్టాక్ కనుక చూస్తే బాటమ్ 30 రూపీస్ టచ్ అయ్యి 80 రూపీస్ మళ్ళీ టాప్అప్ అనేది క్రియేట్ చేసి ఇప్పుడు 66 రేంజ్లో ఉంది వసంత్ గారు. నెక్స్ట్ ఏంటంటే కంపెనీకి ఇంకా క్యాపెక్స్ ప్లాన్ అనేది జరగాలి వసంత్ గారు. నెక్స్ట్ ఒక 50 crores రైట్స్ ఇష్యూకి మళ్ళీ కంపెనీ వస్తుంది, అంటే వాళ్ళ యొక్క క్యాపెక్స్ రిక్వైర్మెంట్ అనేది ఉంది. కొంచెం ఆయనకు పేషెన్స్ కనుక ఉంటే కనుక హోల్డ్ చేయొచ్చు. కొంచెం ఇటువంటి స్టాక్స్లో కొంచెం హై రిస్క్ అనేది ఉంటుంది, కొంచెం పేషెన్స్గా హోల్డ్ చేసి వాళ్ళ యొక్క కంపెనీ ప్లాన్స్ కనుక నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో ఇవాల్వ్ అయితే కనుక కంపెనీ బాగా పెర్ఫామ్ చేయడానికి అవకాశం ఉంది. కానీ ఏంటంటే ఈ కంపెనీకి వచ్చిన ఆర్డర్ అయితే యాజ్ పర్ ద డిస్క్లోజర్ $1 బిలియన్ ఇట్స్ ఏ క్రాస్ బోర్డర్ ఆర్డర్ అనమాట. సో ఫిలిపైన్ గవర్నమెంట్ నుంచి ఈ కంపెనీకి వచ్చిన ఆర్డర్ వాల్యూ వచ్చేసి $1 బిలియన్, దానికి తగ్గట్టు వీళ్ళు క్యాపెక్స్ అనేది చేయాలన్నమాట. సో వీటన్నిటికి రియలైజేషన్స్ కనీసం అట్లీస్ట్ 3-4 quarters పడతాయి. అందువల్ల స్పెక్యులేటివ్గా కాకుండా లాంగ్ టర్మ్లో హోల్డ్ చేయాలి, ఆ రిస్క్ అపటైట్ ఉంది, పేషెన్స్ ఉందంటే హోల్డ్ చేయొచ్చు వసంత్ గారు. చాలా రిస్క్తో కూడుకున్నటువంటి వ్యవహారం ఇది. అసలు వీళ్ళకి వచ్చిన ఆర్డర్ మీద చాలా అనుమానాలు ఉన్నాయి మార్కెట్లో, ఏదో కంపెనీ ఎందుకు ఇంత పెద్ద ఆర్డర్ ఈ కంపెనీకి ఇచ్చింది, ఇవన్నీ చాలా అనుమానం ఉన్నాయి. కేర్ఫుల్గా ఉండండి, ఎక్కువ మొత్తం అయితే కమిట్ చేయొద్దు. కుటుంబరావు గారు, ఆర్తి సర్ఫెక్టెంట్స్ కొందాం అనుకుంటున్నారు, ఆయన కొనుక్కోవచ్చా? డీసెంట్ బెట్ అండి. అయితే ఇందులో ఒక్కటి అర్థం చేసుకోవాలన్నమాట, వీళ్ళంతా కూడా యూజర్ ఇండస్ట్రీ డిక్టేట్ చేసే మార్జిన్స్ తోటేనన్నమాట డిక్టేట్ అవుతుంది. ఎందుకంటే సర్ఫెక్టెంట్స్ అనేది ఆర్ యూజ్డ్ బై హిందుస్థాన్ లీవర్ కానీ ఇట్లా అనమాట, పిఎన్సీ కానీ డిటర్జెంట్స్కి వాటికి అనమాట. మార్జిన్స్ అయితే మాత్రం డెఫినెట్లీ ఆ కంపెనీస్ డిటర్మిన్ చేస్తాయి. ఈ కంపెనీ మార్జిన్ కూడా మనం చూసాం స్క్వీజ్ అయిపోయింది మార్చిలో, అందుకనే స్టాక్ కూడా అనమాట 850 వెళ్ళిన స్టాక్ అనమాట, 700 దగ్గర ఉంది. ఇట్స్ నాట్ ఏ గ్రేట్ స్టాక్ టు పర్చేజ్ ఎట్ కరెంట్ లెవెల్స్ కూడా అంటాను. వేరే బెటర్ స్టాక్స్ చాలా ఉన్నాయి సర్ఫెక్టెంట్ స్పేస్ కాకుండా, వేరే స్పేస్ కెమికల్ స్పేస్లో దేర్ ఈస్ ఎ గుడ్ చాయిస్ అంటాను. ఓకే, జ్యోతి చెన్నై నుంచి, గ్రావిటా ఉన్నాయి 965 రూపాయల్లో, ఎవాంటెల్ 114లో, మాస్ చిప్ 143 రూపాయల్లో, ఇలా ఈ 3 స్టాక్స్ హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా కుటుంబరావు గారు? ముఖ్యంగా ఆల్ త్రీ మూడు కూడా బాగా మొమెంటం ప్రదర్శిస్తున్న కంపెనీలే. ఎవాంటెల్ 114లో ఆల్ త్రీ మొమెంటం బాగుంది, రిజల్ట్స్ బాగా వచ్చినాయి, అండ్ యాస్ ఆఫ్ నౌ అనమాట 52 మల్టీ ఇయర్ హైస్ లో రన్ అవుతున్నాయి కూడా. కాబట్టి ట్రైలింగ్ స్టాప్ కంపల్సరీగా పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది, ఎందుకంటే మామూలుగా కంప్లసెన్సీ వచ్చేస్తుంది. కంప్లసెన్సీ వచ్చేసి స్టాక్స్ అవుట్ స్టాండింగ్ గా పెర్ఫామ్ చేస్తున్నప్పుడు ఏంటంటే కాస్త ఇగ్నోర్ చేసేస్తాం మనం. ఆ ఇగ్నోరెన్స్ అనేది ఎప్పుడు అవాయిడ్ చేయాలన్నమాట. కంప్లసెన్సీ పక్కన పెట్టి మనం ఎట్ సర్టెన్ ప్రాఫిట్స్ అన్నమాట బుక్ చేసుకుని ఎఫ్ఓసీ అయితే చేసుకోవాలి. ఐ వుడ్ డెఫినెట్లీ అడ్వైజ్ పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ అండ్ ఎఫ్ఓసీ ఇన్ ఆల్ ద 3 స్టాక్స్ అంటాను. ఓకే, వినయ్ కుమార్ అడుగుతున్నారు, ఆయన అనంతరాజ్, అంబుజా సిమెంట్స్ ఈ 2 కొందాం అనుకుంటున్నారు, ఈ టైంలో కొనుక్కోవచ్చా? రామకృష్ణ గారు, అంబుజా సిమెంట్స్ ఏ ప్రైస్ పాయింట్ దగ్గర ఎంటర్ కావచ్చు? అంబుజా సిమెంట్స్ ప్రస్తుతం 655 రూపీస్ దగ్గర జరుగుతూ ఉందండి. 635-630 ఆ జోను బెటర్ ప్లేస్ అనుకుంటాను ఫ్రెష్ బయింగ్కి.
అలాగే ఈ స్టాకు రాబోయే బడ్జెట్లో ఇన్ఫ్రా పుష్ ఉంటుంది కాబట్టి జనరల్గా ఈ స్టాక్స్ అన్నీ మళ్ళీ బాగా పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉందండి. సో రీసెంట్గా కొన్ని అక్విజిషన్స్ కూడా చేశారు వీళ్ళు. సో ఓవరాల్గా ఈ స్టాక్ని 635 ఆ ప్లేస్లో బై చేయమంటారు. ఓకే, కుటుంబరావు అనంతరాజ్ ఎక్కడ కొనుక్కోవచ్చు? అనంతరాజ్ ఎక్స్ట్రాడినరీ రిటర్న్స్ ఇచ్చేసిందండి. లాస్ట్ 1.5-2 ఇయర్స్ లో చూస్తే కనుక అలాంగ్ విత్ అదర్ రియాలిటీ స్టాక్స్ అనమాట. నన్ను అడిగితే కనుక ఇక్కడ ఎంట్రీ పాయింట్ అనేది కూడా కొంచెం రిస్కీ బెట్ అవుతుంది. స్టాక్ మాత్రం డెఫినెట్లీ 440-450 హైస్ దగ్గర ఉందన్నమాట. బట్ రిస్క్ తీసుకుంటానంటే మాత్రం డెఫినెట్లీ డిస్టెంట్ గా ఉందండి ఎంట్రీ పాయింట్. దట్ ఈస్ రీసెంట్ లాస్ 355. మరి ఆ 355 దాకా స్టాక్ వస్తుందా అంటే ఐ హ్యావ్ మై ఓన్ డౌట్స్. బట్ ఫస్ట్ ఎంట్రీ మాత్రం అరౌండ్ 420 దగ్గర కొనాలి. 420 ముందు అయితే కొనుక్కోవాలి. ఓకే, రామ్ చరణ్ విజయవాడ నుంచి, ఆయన దగ్గర చెంబల్ ఫెర్టిలైజర్స్ ఉన్నాయి 490 రూపాయల దగ్గర ఉన్నాయి. షార్ట్ టు మీడియం టర్మ్ కోసం పొజిషనల్ ట్రేడ్ లాగా తీస్తున్నారు, మొమెంటం కోసం తీస్తున్నారు. రామకృష్ణ గారు ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా ఇవాళ? ఇవాళ బహుశా ఒక సెల్లింగ్ వచ్చే అవకాశం ఉంది చెంబల్లో. అవునండి, ప్రస్తుతము ఓపెనింగ్ ప్రైస్ చూసినట్లయితే 501.95 దగ్గర ఉందండి. కొంచెం గ్యాప్ డౌన్ కూడా కనిపిస్తుంది. ఈ స్టాక్ అంటే మెయిన్గా రీసెంట్గా మనం బడ్జెట్లో మన జిఎస్టీ మీటింగ్లో ఎక్స్పెక్ట్ చేసింది జరగలేదు కాబట్టి కొంత డిసప్పాయింట్మెంట్ ఈ స్టాక్స్లో కనిపించవచ్చు, ఫెర్టిలైజర్ స్టాక్స్లో. సో ఈ స్టాక్లో కొంచెం ఈరోజు లో పాయింట్ని స్టాప్ లాస్గా అంటే ట్రైలింగ్ స్టాప్ లాస్గా పెట్టుకొని వాచ్ చేయమని చెప్తానండి. ఇన్ కేసు ఈరోజు లో గోర్ నేను కట్ అవుతుంటే ఎగ్జిట్ అవ్వమని చెప్తాను షార్ట్ టర్మ్కి. ఓకే, మార్కెట్స్ ప్రారంభమయ్యాయి వీక్గానే మనకు కనిపిస్తుంది. నిఫ్టీ 23,379.380 ఆ సమయంలో, బ్యాంక్ నిఫ్టీ 350 పాయింట్లు నష్టపోయింది. ఇండివిజువల్ స్టాక్స్లో కనుక మనం చూస్తే సుజ్లాన్ ఎనర్జీ ఈ స్టాక్ 4% పెరిగింది, ప్రెస్టేజ్ ఎస్టేట్స్ పెరిగింది, జేకే పేపర్, బాంబే బర్మా ట్రేడింగ్, సనోఫి ఇండియా, ఆస్ట్రేడియం హెల్త్ కేర్, ఏథర్ ఇండస్ట్రీస్, మజగాన్ టాక్, ప్రిన్స్ పైప్స్, విఐపి ఇండస్ట్రీస్, విజయ డయాగ్నోస్టిక్స్, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, జిఎంఎం ఫాడ్లర్, ఇలాంటి కౌంటర్స్లో భయం కనిపిస్తుంది. ఫెర్టిలైజర్ స్టాక్స్ అన్ని టాప్ లూజర్స్ లిస్ట్లో ఉన్నాయి. ఫ్యాక్ట్ ఇవన్నీ లాస్ట్ వీక్ బాగా పెరిగాయి. జిఎస్టీ ఏదైనా ఫేవరబుల్గా వస్తుంది అన్న జిఎస్టీ నిర్ణయం అనుకున్న ఉద్దేశంతో పెంచడం జరిగింది. ఇప్పుడు అన్నింటిలోనూ సెల్లింగ్ వస్తుంది. ఆర్సీఎఫ్, దీపక్ ఫెర్టిలైజర్, జిఎస్ఎఫ్సి, హెచ్ఎఫ్సిఎల్లో కూడా సెల్లింగ్ ఉంది ఇవాళ. అలాగే జిఎన్ఎఫ్సి, మోతిలాల్ ఒస్వాల్, స్వాన్ ఎనర్జీ, సెయిల్, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఏజీస్ లాజిస్టిక్స్, ఇలా మనకు సెల్లింగ్ లిస్ట్ కనిపిస్తుంది. రామకృష్ణ గారు ఏదన్నా ట్రేడింగ్ ఐడియా చెప్తారా? ట్రేడింగ్ ఐడియా వచ్చేటప్పటికి పీవీఆర్ ఐనాక్స్ని చూడమని చెప్తానండి లాంగ్ సైడ్ పొజిషన్ తీసుకోవడానికి. రీసెంట్గా చాలా ఫాల్ అయినప్పటికీ స్టాక్ మొన్న ఫ్రైడే మంచి రియాక్షన్ కనిపించింది. మంచి అంటే రాబోయే రోజుల్లో ఒక మూవీస్ మళ్ళీ వస్తున్నాయి, పెద్ద మూవీస్ వస్తున్నాయి కాబట్టి టికెట్ సేల్స్ భారీగా పెరిగే ఛాన్స్ ఉంది. అట్లాగే సేల్స్ అట్లాగే వాళ్ళ ప్రాఫిటబిలిటీ పెరిగే ఛాన్స్ ఉన్నాయి. కొన్ని ఛాలెంజెస్ ఉన్నప్పటికీ నేను ఒక షార్ట్ టర్మ్ ట్రేడ్గా చెప్తాను. సో మొన్న ఫ్రైడే లో ఏదైతే ఉందో 1385 అది స్టాప్ లాస్గా పెట్టుకొని ఒక 100 రూపీస్ టార్గెట్ కోసం ఈ స్టాక్ని షార్ట్ టర్మ్ కోసం తీసుకోవచ్చు. ఓకే, పీవీఆర్ ఐనాక్స్ని షార్ట్ టర్మ్ కోసం స్టాప్ లాస్తో తీసుకోండి. ఓకే, ఇక మరికొన్ని మెయిల్స్ తీసుకుందాం. ఓకే, తర్వాత మెయిల్ నరేష్ గట్టు, హిందుస్థాన్ కాపర్ 371లో ఉన్నాయి, జైడస్ లైఫ్ ఉన్నాయి 1075లో, హోల్డ్ చేయొచ్చా, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? క్రాంతి గారు జైడస్ లైఫ్ హోల్డ్ చేయమంటారా? హోల్డ్ చేయమనే చెప్తాను వసంత్ గారు. స్టాక్ చాలా స్ట్రాంగ్గా పెర్ఫామ్ చేస్తున్నటువంటి స్టాక్, ప్రస్తుతం అయితే రిజల్ట్స్ కూడా బాగున్నాయి జేడస్ లైఫ్. సో హోల్డ్, ప్రస్తుతం అయితే హోల్డ్ చేయమని చెప్తాను వసంత్ గారు. హోల్డ్ చేయొచ్చు. కుటుంబరావు హిందుస్థాన్ కాపర్ పరిస్థితి ఏంటి? హోల్డ్ చేయమంటాను. నాన్ ఫెరస్ మెటల్ కంపెనీస్ అన్ని కూడా అనమాట, దే విల్ రైడ్ ఆన్ రీన్యూబుల్ ఎనర్జీ స్పేస్ డిమాండ్ అనమాట నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ కూడా. కాబట్టి ఎవ్రీ డిక్లైన్ ఇస్ అన్ ఆపర్చునిటీ ఇన్ హెచ్సిఎల్. బాగా పెరిగిన స్టాక్ లాస్ట్ 1.5-2 ఇయర్స్ లో, బట్ స్టిల్ అనమాట దేర్ ఇస్ లాట్ ఆఫ్ పొటెన్షియల్, భయపడాల్సిన అవసరం లేదు. అయితే ఎఫ్ఎండ్ లో రెగ్యులర్ గా బ్యాన్ లిస్ట్ లో ఉంటుంది, అదొక్కటి కేర్ఫుల్ గా చూడాలన్నమాట. కాబట్టి తీసుకుంటే క్యాష్ డెలివరీ కింద తీసుకుని హోల్డ్ చేయాలి. ఓకే, ఇవాళ లాస్ట్ వీక్ భారీగా పెరిగిన
మాస్ చిప్లోనూ కొంత సెల్లింగ్ చూస్తున్నాం, అలాగే ఎస్ఎంఎస్ ఫార్మాలో కూడా సెల్లింగ్ అనేది మనం గమనిస్తూ ఉన్నాం. ఓకే రాఘవరావు, హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ కొనొచ్చా అని అడుగుతున్నారు ఈ సమయంలో. కుటుంబరావు గారు, కొనుక్కోవచ్చా హిందుస్థాన్ కన్స్ట్రక్షన్? హెచ్సిసి బ్రేక్అవుట్ వచ్చేసిందండి. బ్రేక్అవుట్ వచ్చేసి మనం చూసాం స్టాక్ అనమాట, రీసెంట్లీ ఎంత షార్ప్గా పెరిగి 52-week highs దగ్గర ట్రేడ్ అవుతుంది. 5180 దగ్గర, ఇటు 4936 దగ్గర ఇప్పుడు ఉంది. డెఫినెట్లీ ఎవ్రీ డిక్లైన్ ఇట్ లుక్స్ గుడ్ అండి. మన డార్క్ హార్స్గా 1920 rupees ఉన్నప్పుడే చెప్పాం, ఎప్పుడైతే రిసీవబుల్స్ సెపరేట్ ఎస్పీవి కింద చేశారో బ్యాలెన్స్ షీట్ లైట్ అవుతుంది, టర్న్ అరౌండ్ పెర్ఫార్మెన్స్ రావచ్చు, డెఫినెట్లీ బై అని చెప్పేసి అని ఐ వుడ్ బి స్టిల్ బుల్లిష్ ఆన్ హెచ్సిసిఎల్. ఓకే ఓకే రైట్. తర్వాత మెయిల్ కార్తీక్ అడుగుతున్నారు, రైల్టెల్ 436 rupees 815 shares ఉన్నాయి, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? లాంగ్ టర్మ్కి అయితే హోల్డ్ చేయొచ్చు వసంత్ గారు. మీడియం టర్మ్లో కొంచెం వాలటాలిటీ అనేది ఉంటుంది ఈ స్టాక్లో, బట్ ఏంటంటే ఫండమెంటల్స్ ఆర్ ఇంటాక్ట్, మనకు బడ్జెట్ కూడా ఉంది. నెక్స్ట్ స్టాక్లో షార్ప్ రికవరీ అనేది చూసాం ఈ వీక్. ప్రస్తుతం అయితే ఈ రేంజ్లో హోల్డ్ చేయమని చెప్తాను వసంత్ గారు. యా, చాలా రోజుల తర్వాత మళ్ళీ రైల్వే స్టాక్స్లో ఫ్రైడే రోజు ఒక మంచి పెర్ఫార్మెన్స్ అనేది గమనించాం, ఈరోజు ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ చేయాలి. రేవంత్ అడుగుతున్నారు, చంబల్, ఆర్సీఎఫ్, ఎన్ఎఫ్ఎల్ ఈ మూడు ఉన్నాయి, 52-week highs దగ్గరగా ట్రేడ్ అవుతున్నాయి, ఇక్కడ సెల్ చేయొచ్చా? కుటుంబరావు, ఫెర్టిలైజర్ స్టాక్స్ మీద మీ వ్యూ ఏంటి? ఫెర్టిలైజర్ స్టాక్స్ మాన్సూన్ స్ప్రెడ్ అని బట్టి అనమాట, ఈ సీజన్ ఖరీఫ్లో అనమాట ఏ విధంగా మాన్సూన్ ఉంటుంది దాన్ని బట్టి అనమాట. అయితే లాస్ట్ 1.5 week నుంచి అనమాట కాస్త ఎగ్జోబరెన్స్ ఏదైతే ఉందో జిఎస్టీలో అనమాట కాస్త రిలీఫ్ ఇస్తారు, ప్రైజెస్ తగ్గించడానికి కూడా చూస్తున్నారు కాబట్టి అని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ ఏదైతే బిల్డ్ ఇన్ అయినాయో అవి నిరాశ అయినాయి. కాబట్టి నేను అనుకోవటం మోర్ దాన్ ఫెర్టిలైజర్ కంపెనీస్ కంటే అట్లో కాస్త మైన్యూట్గా ఉన్న అగ్రోకెమికల్ కంపెనీస్ కానీ విచ్ కెన్ బూస్ట్ ద ప్రొడక్టివిటీ, అట్లో ఎస్పెషల్లీ న్యాచురల్ బేస్డ్ అగ్రోకెమికల్స్ కానీ ఇలాంటి కంపెనీలు కాస్త బెటర్గా పెర్ఫామ్ చేసే పాసిబిలిటీ ఉంటుంది. నన్ను అడిగితే మాత్రం దిస్ డిక్లైన్ కెన్ బి షార్ట్ లివ్డ్ ఆల్సో, ఎందుకంటే రేపు మాన్సూన్ బాగుందని అంటే కనుక ఈ కరెక్షన్ మేబీ అనదర్ 5-10% ఫాల్ దగ్గర అరెస్ట్ అయిపోయి అక్కడి నుంచి ఫ్రెష్ ర్యాలీ వచ్చినా కూడా సర్ప్రైజ్ కానీ. ఓకే రఘునాథ్ అడుగుతున్నారు, క్రాఫ్ట్స్మన్ ఆటోమేషన్ ఈ స్టాక్ కొందాం అనుకుంటున్నారు, కొనుక్కోవచ్చా? పెద్ద రిస్క్ కూడా లేదు అని అంటాను, అయితే ఎంట్రీ పాయింట్ కేర్ఫుల్ గా చూడమంటాను అనమాట, ఎందుకంటే ఇట్స్ డూయింగ్ వెల్, ప్రెటీ వెల్ యాస్ ఆఫ్ నౌ. ఓకే సో క్రాఫ్ట్స్మెన్ ని కొనుక్కోవచ్చు, ఫండమెంటలీ మంచి కంపెనీ కాబట్టి. తర్వాత బీవీ సుబ్బారావు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1545 rupees 200 shares ఉన్నాయి, లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చా? క్రాంతి గారు హోల్డ్ చేయమంటారా? ఏమా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఆర్బీఐ నుంచి కూడా, మానిటరీ పాలసీ నుంచి కూడా ఇద్దరు కమిటీ మెంబర్స్ రేట్ కట్ కావాలనేది స్ట్రాంగ్గా చెప్తున్నారు వసంత్ గారు. అందువల్ల ఒక రేట్ కట్ కనుక వస్తే కనుక బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ స్టాక్స్లో మంచి ర్యాలీ ఉంటుంది. నెక్స్ట్ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ నెట్ బయర్స్ అవుతున్నారు, దాని యొక్క పాజిటివిటీ అనేది హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీద ఉంటుంది, హోల్డ్ చేయమని చెప్తాను. సంతోష్ కుమార్, డిఎల్ఎఫ్ కొందాం అనుకుంటున్నారు, 6 months వ్యూతో ఎంట్రీ తీసుకుందాం అనుకుంటున్నారు. రామకృష్ణ గారు, డిఎల్ఎఫ్ ఏ ప్రైస్ పాయింట్ దగ్గర కొనుక్కోవచ్చు 6 months కోసం? డిఎల్ఎఫ్ ప్రస్తుతము 842 అలా ట్రేడ్ అవుతూ ఉందండి. రీసెంట్గా మనం చూసినప్పుడు లాస్ట్ 1 year మంచి ర్యాలీ చేసింది, కానీ లాస్ట్ 2-3 months కొంచెం కన్సాలిడేషన్ జోన్లో పడిపోయింది ఈ స్టాకు. సో బెస్ట్ ఎంట్రీ పాయింట్ వచ్చేటప్పటికి 800 rupees అలాగే 810 rupees ఆ ప్రాంతంలో, 800-810 మధ్యలో ఫ్రెష్ బయింగ్ చేసుకోమని చెప్తాను. ఓకే తర్వాత శ్రీకాంత్ మెయిల్ పంపించారు, ఆయన ఆయన దగ్గర 40 shares 40 stocks ఉన్నాయి పోర్ట్ఫోలియోలో, టాటా స్టీల్, టాటా ఎల్సీ, టాటా కన్జ్యూమర్, పీటీసీ ఇండస్ట్రీస్,
దీపక్ ఫెర్టిలైజర్, విపిఆర్పిఎల్, హీరో మోటో ఇలా ఉన్నాయి. ఆయన ఈ వీటిల్లో ఒక రెండు స్టాక్సే హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు, ఏది హోల్డ్ చేయొచ్చు అని మంచిగా అడుగుతున్నాడు. ఇలా అడిగితే కష్టం చెప్పడం. ఓకే, తర్వాత ఆంజనేయ ప్రసాద్ అడుగుతున్నారు, లక్ష్మీ ఆర్గానిక్స్ 100 షేర్లు 373 రూపాయల్లో ఉన్నాయి, పవర్ గ్రిడ్ 277 రూపాయల్లో ఉన్నాయి, వీటిని యావరేజ్ చేసుకోవచ్చా? కుటుంబరావు, లక్ష్మీ ఆర్గానిక్స్, పవర్ గ్రిడ్? లక్ష్మీ ఆర్గానిక్స్ వుడ్ నాట్ యావరేజ్ అండి, పవర్ గ్రిడ్ మాత్రం డెఫినెట్లీ యావరేజ్ చేయొచ్చు అని చెప్పేసి అని అంటాను. ఎందుకంటే రీసెంట్ కరెక్షన్ కూడా ప్రిటీ షార్ప్ గానే వచ్చింది అనమాట, అందుకని చెప్పేసి. లక్ష్మీ ఆర్గానిక్స్ ఓన్లీ ఆన్ అండ్ ఆఫ్ అనమాట, రీసెంట్ క్లోజ్ దగ్గర నుంచి ఇప్పుడు కాస్త రిలీఫ్ ర్యాలీ కింద వస్తుంది కాబట్టి ఆ రిలీఫ్ ర్యాలీనే జస్ట్ చూసుకోమని అంటాను, అంతేగాని అవాయిడ్ అంటాను. లోకల్ షేర్ ఒకటి వసంత్ గారు, భాస్కర్ అగ్రో కెమికల్స్, ఇది వరకు మనం చెప్పే వాళ్ళం ఇన్వెస్ట్మెంట్ ఐడియాగా దివీస్ ప్రమోటర్ కూడా ఇందులో ఉన్నాయి అని చెప్పేసాను. ఇవాళ సర్ప్రైజింగ్లీ 52 వీక్ హై 84 రూపీస్ అయిపోయింది, లుక్స్ లైక్ స్ట్రాంగ్ మూవ్ ఏదో ఉంది అందులో. యాక్చువల్గా లాస్ట్ 3 సెషన్స్ గా కూడా అప్పర్ సర్కిట్ లో ఫ్రీజ్ అవుతుంది, అప్పర్ సర్కిట్ లో ఫ్రీజ్ అవుతుంది, సంథింగ్ టు వాచ్ అనమాట. ఎందుకంటే స్పెక్టాక్యులర్ రిజల్ట్స్ కూడా వచ్చినాయి లాస్ట్ 2 క్వార్టర్స్, మేబీ ఇట్స్ ఏ 3 ఫిగర్ మూవ్ అనుకుంటున్నాను. ఓకే, భాస్కర్ అగ్రో కెమికల్స్, అంతగా పెద్దగా ఆపరేషన్స్ ఏం లేవు, కానీ స్టాక్ మాత్రం చాలా స్ట్రాంగ్గా అప్ మూవ్ అనేది లాస్ట్ ఫ్యూ డేస్గా మనం గమనిస్తున్నాం. 84 రూపీస్ దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ క్రాంతి గారు, కుటుంబరావు గారు, రామకృష్ణ గారు, ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.